అని ఇప్పుడు బటన్ నొక్కేనే అందరికి డబ్బులు వెళ్ళిపోతున్నా, నేనే మళ్ళీ సీఎం అయిపోతున్నా అనే భరోసా మీద ఉన్నాడు. అలాగే ఉండొచ్చు, ఉండడానికి ప్రాబ్లం లేదు, కానీ గెలడు కూడా, అది మాత్రం వాస్తవం. ఎందుకంటే గెలడానికి బోల్డ్ సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే రైతుకి ఎంత అల్లరి పెట్టేసాడు, సకాలంలోనే ఎరువులు దొరకలేదు. నేను రైతును కాబట్టి చెప్తాను, సకాలంలోన ఇతనాలు దొరకలేదు, మరి అవన్నీ ఎవరు భర్తీ చేస్తారు? అది పండించిన రేటు ఉంది, దాన్ని తప్పు చేయకూడదు. మనకు వస్తా, నానాటుడికి వస్తుంది, నానాటుడికి వస్తుంది. ఎందుకంటే ఒక పెద్ద రైతుకి వస్తుంది, ఎందుకంటే నానాటుడికి వస్తుంది. కరెంట్ కదా, నేను చెప్తాను చూడు, రైతు గురండి, నానాటుడికి వస్తుంది ఒక 10 ఎకరాలు ఉన్నోడికి. నీకు ఎకరాశాఖ కున్నాడు ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? ఆడు ఊరిపోసుకోవాలి. ఎకరా 2 ఎకరాలు ఉన్నాడు, నాకనుకో 200 బస్తాలు పండుతాయి, 4 ట్రాక్టర్లు వెళ్ళిపోతాయి. ఆడు ఎంత దూరం పండుతుంది కానీ నాకు కెడుతుంది, వాళ్ళకి ఎలా కెడుతుంది? సన్నకారు రైతు కూడా, చిన్న రైతులకు కూడా ఆలోచించాలి కదా ప్రభుత్వం అనేది. ఆ ఆలోచన లేదు, ఎందుకంటే అక్కడ మాకంటే ఎక్కువ ఆ వాళ్ళే ఉన్నారు. ఎవరు చిన్న రైతులే ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు కోడి కొట్టుకామాడి అప్పుడు గెలిచాడు, దానికి సంబంధం లేదు. కోడి కత్తికి సంబంధం లేదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు దాని పేరు పెట్టారు, కానీ దానికి సంబంధం లేదు. వాళ్ళ అయ్యి మీద, వాళ్ళ నాన్న మీద ఉన్న అభిమానం వల్లే గెలిపించారు ప్రజలు. ఒక అవకాశం ఇవ్వండి, మా నాన్న తరపున నేను వస్తాననేసే ఇచ్చారు, కానీ కోడికత్తి సంబంధమే లేదు. ఇప్పుడు ఆయన రాయితను కొట్టుకుంటాడు, మన అందరం పరిగెడతాడు. ఇప్పుడు కోడికత్తి సంబంధం లేదండి, అవును కొట్టుకుంటారు. ఇప్పుడు ఎవరు ప్రజలు అంగీకరించరు కదా దాన్ని, ఎందుకంటే ముందు ఒకటి జరిగిపోయింది కాబట్టి రెండోసారి ఎందుకు అంగీకరిస్తారు? అంగీకరించరు కదా, నమ్మరు కదా, అంగీకరించరు అసలు. ఎందుకంటే అది వేరు, ఇది వేరు. నీకు కోడికత్తి, నాకు కోడితో అది, దానికి కూడా ఎవరు పెట్టింది? ఆయన పెట్టింది. ఎవరు? జగన్మోహన్ రెడ్డి పెట్టింది. నాకు ఇలా గీసుకుని వెళ్ళిపోరా అని చెప్పాడు, ఎందుకంటే అన్ని పేపర్లు అంటే వస్తుంది కదా. ఆడు ఉంటే మరి ప్రమాదం కదా, ఇప్పుడు గీసుకెళ్ళిపోయిన ఉంటే ప్రమాదం కదా. అది ఏదో ఒకటి చెప్పేస్తాడు, మీ లెటర్లకు నా లెటర్కి ఒకటి చెప్పేస్తాడు, అంతకంటే ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏమైనా ఇదైనాడు అనుకో, వీడు మరసనాడే ఉండడు విషయం అందరికీ తెలిసిన విషయం. అంటే ఇప్పుడు మొన్న బయటకు వచ్చాడు కోడికత్తి రామారావు, అది బయట పెట్టాడని కోడికత్తి రామారావు అడుగు ఉండడాడు, ఎవడే ఉండడు. ఒక తప్పు చేయిస్తాను నేను, ఇటు చూడండి, ఒక తప్పు చేయిస్తాను, ఆ తప్పు నేను ఎవరితో చేయిస్తానా? ఆ తప్పు చేసినట్టు ఉంటే నాకు ప్రమాదం కదా, ఎందుకంటే ఎప్పుడైనా నేను నా మీద ఈది పెట్టేస్తాను కదా, అడిగేందుకు చూస్తాను నేను. ఇప్పుడు ఆయన వరకు అక్కర్లేదు, మనం కూడా ఆలోచించుకోవాలి కదా. అది నీకు 10 వేల కోట్ల అప్పు వచ్చింది మన రాష్ట్రం. ఎప్పుడు? విడిపోయినప్పుడు వస్తే ఏడు జరిగింది. అక్కడ 10 వేల కోట్లతో అప్పు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఏటి పట్టించుకోకుండా నేను భర్తీ చేస్తాననేసి ఒక రైతులందరికీ ఇక్కడ మన ఏది అమరావతి రైతులందరికీ బతి మేలే కాలు వీళ్ళు పట్టుకొని ఏదో దీనికి అనమాట డెవలప్మెంట్కి ఇచ్చి ఇవన్నీ చేశాడే. వాళ్ళు బాగుపడతారు, రైతులు ఉన్నాం. ఇప్పుడు రైతులు ఏటు అయిపోయింది, అక్కడ ఊరు పోసుకోండి ఒక్కొక్కడు అమరావతిలో ఊరు పోసుకుంటాను కదా ఒక్కొక్కడు. ఎందుకంటే భూమి పండినందుకు లేదు, డబ్బులు లేవు. 18 వేల 25 వేల ఎకరాకి సంవత్సరానికి ప్రకటించాడు డబ్బులు చంద్రబాబు నాయుడు, ఆయన ఉన్నాను ఇచ్చాడు. ఇప్పుడు ఏంటో రూపాయి ఇవ్వలేదు కదా, మరి వాళ్ళు పరిస్థితి ఇప్పుడు మనం సుఖంగా ఉన్నామనేది కాదు, మరి అక్కడ వాళ్ళు ఎంత ఇబ్బందులు అనిపిస్తాను, అది కూడా కావాలి కదా. ఇవన్నీ అది చెప్పు, మళ్ళీ నువ్వు ప్రశ్న వేస్తా నేను చెప్పు. ఎవరు రావాలి? లేదు, ఈయన వచ్చేస్తాడు, ఎందుకు గొడవ? చంద్రబాబు నాయుడు గారు వచ్చేస్తాడు, ఎవరు రావాలని ప్రశ్న అయ్యి, మరి ఉన్న ప్రశ్న లేదు అక్కడ, ఆయన వచ్చేస్తారు. నీకు అది ఆయన వచ్చేస్తారు. అది దీనికి నియోజకవర్గంలో చిన్న ప్రాబ్లం ఉంది, మొన్నటి వరకు, ఇప్పుడు 10 రోజుల క్రితం వరకు.